అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చిత్రం డీజే దో వాడ జగన్నాథం. అల్లు అర్జున్ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం ఇటీవలే విడుదలై మిక్స్ టాక్ తెచ్చుకుంది. ఎక్కువ మంది సినిమాపై పెదవి విరిచారు. కానీ అల్లు అర్జున్ కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది ఈ చిత్రం. వారం తర్వాత సినిమా పరిస్థితి మారిపోయింది, కలెక్షన్స్ బాగా తగ్గాయి. అయితే ఓవర్సీస్ లో పరిస్థితి తారుమారైంది. పూర్తిగా నెగిటివ్ టాక్ రావటంతో ఆ ఎఫెక్ట్ వసూళ్లపై పడిందట. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 9 కోట్లకు తీసుకున్నారు బయర్స్. భారీ పబ్లిసిటీ హంగామా చేసి ప్రీమియర్స్ కూడా వేశారు. కానీ సినిమా విడుదల తర్వాత విడుదలకు ముందు ఉన్న హంగామా తగ్గిపోయింది. పూర్తిగా నెగిటివ్ టాక్ రావటంతో వసూళ్లు తగ్గి ఇప్పటి వరకు కేవలం 4 కోట్లను మాత్రమే రాబట్టింది. అంటే సేఫ్ కావాలంటే ఇంకా 5 కోట్లు రాబట్టాల్సిందే. మొదటి వారం తర్వాత మొత్తంగా వసూళ్లు బాగా తగ్గాయి. ఈ లెక్కన మన దువ్వాడకు ఓవర్సీస్ లో 5 కోట్ల దాకా లాస్ రావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.